జనం బాగా ఉన్నారా? మరి నే మొదలెట్నా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మా ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి గారు చెప్పారు. ఈయన సినిమా ఒకటి తీసేటప్పుడు డబ్బు గురించి ఆలోచించరు. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవరా? బతకనేరా మమ్మల్ని? ఏదో ఒక మెసేజ్ కాదు అలీ గారు. మీరు మైండ్ ఎక్కడో పెట్టుకొని ఉంటున్నారు. ప్లీజ్ బీ ప్రెజెంట్ రైట్ నౌ. సారీ, కరెక్టే, మర్చిపోయాను. ఎవరే మాట్లాడారు గురు? మీకు తెలియకుండా ఉంది ఏంటి ఇది? కచరా నా కొడక, లోఫర్ నా కొడక. అందరికీ నమస్కారం. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. నేను కూడా నాన్నగారు మాట్లాడేది వినాలని నేను వెయిట్ చేస్తున్నాను. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? సినిమా స్టార్ట్ చేసేటప్పుడు మీరు రేపు 18వ తేదీ చూస్తారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనే. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. నీ బొందరా, నీ బొంద. అండ్ ఎవడు యాక్టింగ్ లాడ్ చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మా అని అడిగితే ఐ డోంట్ నో. మడగుడు. బట్ ఇట్స్ డెఫినెట్లీ ఎ న్యూ అటెంప్ట్. ఏయ్ ఏంటిది, మాకేంటిది అంటున్నా? అండ్ ఇది అతి తక్కువ మందే దీన్ని అటెంప్ట్ చేయగలరు, యాక్ట్ చేయగలరు. వాళ్ళలో నాన్నగారు ఒకరు. అదే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. అందుకే ధైర్యంగా ముందుకెళ్ళి సినిమా తీయడం జరిగింది. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదే అంటారా, అర్థం కాదు. I wish you all the best, Diamond. Yes. Appo. And Sai Gariki, thank you very much. Gautam Raj Gariki, thank you very much. And of course, ee cinema lo chaala pedda star cast undi. Vaallu evvaru naa kosam vachi cheyaledu. Maaku telusulera. Dabbu kosam cheyaledu. Pole nu ese yashalike chese pallukina sambandham undi antra. Saga mandi premato chichi, saga mandi bhayamto vachi chese sellaru. So, thank you very much. సునీల్ మాత్రం భయంతోనే వచ్చేసి వెళ్ళాడు, అది మాత్రం నాకు తెలుసు. ఏ అన్నా? ఏరా నీతి లేని కుక్క. థ్యాంక్ యూ. ఏ రోజు మనల్ని ఇప్పుడు దాకా ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరూ డబ్బులు అడగల. అది నా దయాగుణం, కానీ నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. అలి పాప నాన్న అలి అని మన సినిమాలు అనేది డబ్బులు ఇచ్చుంటే ఈ పాటికి ఒక రెండు రేంజ్ రోజులు కొనేవాడు. సంస్కారహీనులు. సో అప్పా నాకు టార్చర్ ఏంటరా బాబు? ఉన్నతి ఉన్నట్టు మోహన్ బాబు గారే కాదు విష్ణు గారు కూడా చెప్పాలి. విష్ణు గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకు అడుగు తింటాడిక? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు మాకు కావాలి, ఎందుకంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా మేమందరం అక్కడే ఉంటాం. నటులుగా మాకు ప్రతి తెలుగు వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళే. ఎస్, రెండు కళ్ళు మాకు తెలంగాణ, ఆంధ్ర మాకు రెండు కళ్ళు. మడగుడు, వైజాగ్లో మాకు అవకాశాలు కల్పిస్తారని చెప్పి. నువ్వేం చెప్పావు నీకేనా అర్థం చెప్పి ప్రభుత్వం అనింది గ్యారంటీ. దాని గురించి మేము అందరం ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ అని ఉంది, వాళ్ళతో కూర్చొని మేము మాట్లాడుకొని గవర్నమెంట్కి మేము ఎలా మేము అక్కడికి షిఫ్ట్ అవ్వాలి, ఎలా పార్షియల్గా షిఫ్ట్ అవ్వాలి అనేది మేము మాట్లాడుకుంటాం. నువ్వు పర్మిషన్ ఉంటాయి దొక్కు దోలు డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై జైషన్, మై కిక్. నాన్నగారు యాక్చువల్గా మొన్న మీటింగ్కి కూడా యాక్చువల్గా ఉపయోగం సి దే వాజ్ అ మిస్కమ్యూనికేషన్. ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగిందో మేము అందరం మాట్లాడతాం, ఎందుకంటే సిచువలీ ఐ బికేమ్ తెలుగు లేడు ఇంగ్లీష్ రాదా వచ్చు
ఆయన తెలుగులేడు. ఆయన తెలుగులోనా? బేర్ని నాన్నగారితో మాట్లాడినప్పుడు ఆయన మాకు క్లారిటీగా చెప్పారు. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలా. నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది, మీ ఇంకొక ఇద్దరు ముగ్గురు పెద్ద సీనియర్ హీరోస్కి ఇన్విటేషన్ వచ్చింది. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అది ఇప్పుడు వెళ్ళిన తర్వాత మేము అందరం ఇప్పుడు కూర్చొని మాట్లాడతాం, చేంబర్ ఆఫ్ కామర్స్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్, డైరెక్టర్ కౌన్సిల్ అందరూ మాట్లాడాలి. ఎందుకంటే ఆ ఇన్విటేషన్ నాన్నగారికి అందజేయాలి. పగలకట్టి పుచ్చకే అని చెప్పి కొద్ది మూసుకొని ముందు చింత బతుకు. అంతేగాని నాన్నగారిని పిలవలేదు అనేది మాత్రం ప్రచారం. సలహాలు ఇస్తున్నాడు ఎందుకంటే ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాక్టర్, వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్స్, అండ్ ఆయనకు ఆహ్వానం గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది. కానీ ఆయనకు దాకా రీచ్ అవ్వన కారణం ఏంటో, మేము మళ్ళా ఎవరు క్యారీ ఫార్వర్డ్ ఇదంతా చేశారో, ఎవరు అవాయిడ్ చేశారో అది ఇంటర్నల్ గా మాకు తెలుసు. బట్ మేము త్వరలో మేము కనుక్కొని మేము దానికి ఎలా కరెక్ట్ చేయాలి అనేది మా ఇంటర్నల్ మ్యాటర్. మా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక కుటుంబం, కుటుంబంలో కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, అవన్నీ మేము క్లియర్ చేసుకుంటాం.